సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్. సో ఆల్ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్, డైలీ ఎడ్యుకేషన్ న్యూస్, కాంపిటేటివ్ ఆన్లైన్ క్లాసెస్, టెక్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతి అప్డేట్ మీ మొబైల్లో అందరికంటే ముందుగా పొందగలరు. సో ఈ వీడియోలో మనం సో గాయ్స్ మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది. సో అదేంటంటే కనుక మన ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక చారిత్రాత్మకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. సో అదేంటంటే ప్రతి పథకానికి కూడా వేరే వేరే కార్డులు అయితే జారీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గాను మనకి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డుల బదులు మనకి త్వరలోనే ఈ బియ్యం కార్డులు అనేవి రాబోతున్నాయి. అంటే ఇక రేషన్ కార్డుతో మనకి అవసరం లేదన్నమాట, ఓకేనా? అయితే ఈ యొక్క బియ్యం కార్డులు ఎలా పొందాలి, ఏవే అర్హతలు ఉండాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరికి కూడా 90% ప్రజలకు ఏదో ఒక పథకంతో లబ్ధి చేకూర్చాలని మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క బియ్యం కార్డులు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలా, ఎలా అప్లై చేయాలని చాలామందికి అప్డేట్ డౌట్ అయితే రావచ్చు. సో అవేమి కంగారపడవద్దు, ప్రతి వాలంటీర్ ఉంటారు కదా, మీ యొక్క గ్రామం అయితే గ్రామం, వార్డు అయితే వార్డు, ఈ నెల 20 నుంచి వాలంటీర్లతో ఇంటింటా సర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఇంకా డ్వాక్రా రుణమాఫీల గురించి, అదేవిధంగా మనకి వైఎస్ఆర్ విద్యా దీవెన, సో ఈ విధంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు అందరికీ కూడా మొత్తం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని ఈ నెల 20 నుంచి ప్రతి పథకానికి వేరే వేరే కార్డులు జారీ చేసే నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ వీడియోలో మనం సో అయితే మనం ముందుగా ఈ యొక్క బియ్యం కార్డులు ఎలా అందజేస్తారో అర్హులైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ బియ్యం కార్డు పొందాలంటే ఏ అర్హతలు ఉండాలో మనం క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా? సో మనం ముందుగా చూద్దాం. సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్ నవశకానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. అయితే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 90% పైగా ప్రజలకు ఏదో ఒక పథకంతో ద్వారా లబ్ధి చేకూర్చేందుకు మన ముఖ్యమంత్రి వర్యులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకుగాను మనకి ఏవైతే ఈ యొక్క సబ్సిడీ, బియ్యం, పెన్షన్లు పొందేందుకు ఆదాయ పరిమితిని భారీగా పెంచడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రస్తుతం రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ కుటుంబాలు వార్షిక ఆదాయం 75,000 రూపాయలు, పట్టణాల్లో 100,000 రూపాయల వరకే పరిమితి ఉండేది. అయితే దీనిని భారీగా పెంచడం ద్వారా మరింత మందికి ప్రయోజనం అయితే కల్పించనున్నారు. అదేవిధంగా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఏ పథకానికైనా సరే మనం ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా ఉంది. అయితే ఇక దానితో సంబంధం లేకుండా మనకి ప్రతి పథకానికి కూడా వేరే వేరే కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా పూర్తి పారదర్శకతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక సంతృప్తి స్థాయిలో జరుగుతుందని చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి గాను అర్హతే ప్రాతిపదికగా ఎంపిక అయితే ఉండనుంది. సో మనకి మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ ఈ యొక్క ప్రభుత్వ లబ్ధి చేకూర్చాలనే సంక్షేమ పథకాలని చాలా క్లియర్గా మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే దీనికి కూడా అర్హతే చాలా ఇంపార్టెన్స్, అర్హులుంటే చాలు వారందరినీ ఎంపిక చేయబడతారు, ఓకేనా? సో దీనికి గాను ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అనేది ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా ఎవరైతే గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు ఉన్నారో వారందరికీ వారికి కేటాయించిన ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించి లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంపిక చేసిన తర్వాత గ్రామాల్లో రోజుకు 5 ఇళ్ళు, పట్టణాల్లో అయితే రోజుకు 10 ఇళ్లను మాత్రమే సర్వే చేయించి తర్వాత ఈ యొక్క ఎంపిక పూర్తయ్యాక లబ్ధిదారులు మసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచడం జరుగుతుంది, ఓకేనా? సో ఈ విధంగా సామాజిక తనిఖీ కోసం 5 రోజులు గడువు అయితే ఇస్తారు. ఆయా గ్రామ, వార్డు పరిధిలోని ప్రజలు ఆ యొక్క జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనుక ఉంటే అదేవిధంగా మార్పులు, చేర్పులను సూచించడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క అర్హులైన ప్రతి ఒక్కరిని సామాజిక తనిఖీలోని అంశాల వాస్తవికత ఆధారంగా ఈ యొక్క లబ్ధిదారుల తుది జాబితానైతే రూపొందించి మనకి గ్రామాల్లో అయితే గ్రామ సభల్లో,
వార్డు అయితే వార్డు సభల్లో ఆమోదం పొందడం జరుగుతుంది. దీనికి గాను గ్రామ సభలనైతే ఎంపీడీఓలు, వార్డు సభలనైతే మున్సిపల్ కమిషనర్లు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఆమోదించిన తుది జాబితాలను సో మీ గ్రామ వార్డు సచివాలయ కూడా శాశ్వతంగా యొక్క తుది జాబితాలను ప్రదర్శిస్తారు. ఓకేనా? సో మీరు డిస్ప్లే దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు ఎవరికి వచ్చింది, నాకు వచ్చిందా లేదా అని కూడా మీరు అక్కడ చెక్ చేసుకుని, రాకపోతే కనుక నాకు అర్హత ఉంది ఎందుకు రాలేదని మీరు అక్కడ అడగవచ్చు. ఓకేనా? సో ఈ యొక్క ఆయా పథకాలకు కూడా కొత్త కార్డులు జారీ ప్రక్రియను December 20th నుంచి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి నేడో రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు అయితే జారీ కానున్నాయని మనకి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం బియ్యం పెన్షన్ కార్డులు పొందేందుకు అర్హతలు అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మనం చూసుకోవచ్చు బియ్యం పెన్షన్ కార్డులు పొందేందుకు అర్హతలు. ఇందులో మొట్టమొదటి అర్హత, ఎవరైతే బియ్యం కార్డు పెన్షన్ కార్డు పొందగలరో వారి గ్రామీణులైతే నెలకు 10,000 రూపాయలు, పట్టణాల్లో వారైతే నెలకు 12,000 రూపాయల లోపు ఆదాయం ఉన్నవారంతా కూడా ఈ యొక్క బియ్యం పెన్షన్ కార్డు పొందేందుకు అర్హులే. ఇక సెకండ్ అర్హత చూసుకున్నట్లయితే, కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని భూమి, 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదా మాగాని మెట్ట కలిపి 10 ఎకరాలున్నవారు అర్హులే. ఓకేనా? సో దానికంటే ఎక్కువ ఉంటే అనర్హులు. ఇక థర్డ్ పాయింట్, నెలకు 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు, అంటే మీరు నెలకు గాను 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే మీరు అర్హులే. పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక 750 చదరపు అడుగులు లేదా అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారు కూడా అర్హులే. సో ఒకవేళ మీరు పట్టణంలో ఉంటే కనుక అక్కడ 750 చదరపు అడుగులు లేదా అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో మీకు ఇల్లు ఉంటే కనుక మీరు కూడా అర్హులే. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మీరు అనర్హులు. ఓకేనా? సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పారిశుద్ధ్య కార్మికులు మినహా అనర్హులు. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు వీరందరూ కూడా అనర్హులని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక లాస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, 4 చక్రాల వాహనం అదేవిధంగా అంటే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహాయింపు గలవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కూడా అనర్హులు. ఒకవేళ మీకు 4 చక్రాల వాహనం కలిగి ఉంటే లైక్ ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహా ఇంపు గలవారు కూడా అనర్హులని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీనితో పాటు ఏవైనా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తే మీరు కుటుంబాలు కూడా అనర్హులని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో బియ్యం పెన్షన్ కార్డులు పొందేందుకు అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. సో దీనికి గాను మనకి ఇక్కడ మీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అయితే సేకరించుకుని ఆన్లైన్లో వారే అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ వారు మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సో మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. ఆన్ జై హింద్.